అందరికీ నమస్కారం దిస్ ఇస్ మనీషా బెల్లం అండ్ ఐ యామ్ బ్యాక్ విత్ ఎ న్యూ వీడియో ఇవాల్టి వీడియో మంచి ఇంట్రెస్టింగ్ గా ఉండబోతుంది మీకు మా స్టూడియో నుంచి వచ్చిన డ్రెస్సెస్ అన్ని చూపించి చాలా రోజులు అయిపోయింది ఫైనల్లీ ఇప్పుడు ఎందుకు చూపిస్తున్నా ఎన్ని డేస్ ఎందుకు ఎన్ని డేస్ తర్వాత ఎందుకు అంటే నేను మైసూర్లో ఉన్నా సో ఖమ్మంలో లేను కాబట్టి డ్రెస్సెస్ చూపించడం కొంచెం కష్టంగా ఉంది ఇప్పుడు ఫైనల్లీ ఇక్కడికి మమ్మీ వచ్చిందన్నమాట చాలా మంత్స్ తర్వాత అందుకే యే మనకి మమ్మీ వచ్చిందంటే బట్టలు వచ్చేస్తాయి అండ్ మనకి వీడియో చేయడానికి కూడా కొంచెం హెల్ప్ దొరుకుతుంది అన్నమాట ఒక్కళ్ళమే చేసుకోవడం కన్నా ఇద్దరు ఉంటే ఈజీ కదా చేసుకోవడం అనేసి అండ్ వితౌట్ ఎనీ ఫర్దర్ అడు లెట్స్ గెట్ ఇంటు ద వీడియో సో మా మమ్మీ వచ్చి చాలా మంత్స్ అయిందన్నమాట అమ్మలు వచ్చినప్పుడు ఊరికే రారు కదా ఏదో ఒకటి తెస్తారు కదా సో అలానే మా మమ్మీ కూడా ఈసారి పచ్చళ్ళు ఇంకా తినేవి వీటన్నిటితో పాటు బొటిక్ కాబట్టి ఆబ్వియస్లీ కొన్ని బట్టలు కూడా తెచ్చిందనమాట ఆ బట్టలన్నీ ఇప్పుడు నేను మీకు చూపించేస్తాను లెట్స్ గెట్ స్టార్టెడ్ సో ఫస్ట్ వచ్చేసి నేను వేసుకున్న డ్రెస్ తో స్టార్ట్ చేద్దాం ఇది కొంచెం క్యాజువల్ గా ఉంది కాబట్టి మమ్మీ తెచ్చిన వాటిలో వీడియోకి బాగుంటుంది అనేసి ఇది సెలెక్ట్ చేసుకున్నాను సో ఇది వచ్చేసి కోరా కాటన్ మెటీరియల్ లో దాని మీద ఇలా స్పేడ్ ప్రింట్ వచ్చింది స్పేడ్ ప్రింటే కాకుండా మీరు ఎప్పుడైనా పేకలు చూసుంటే లైక్ దాని మీద స్పేడ్ హార్ట్ సింబల్ అండ్ నెక్స్ట్ డైమండ్ సింబల్ అండ్ కలావర్ సింబల్ ఇవన్నీ చూసే ఉంటారు ఆ సింబల్స్ తో వచ్చిన ఫ్యాబ్రిక్ అన్నమాట ఇది సో ఇది మమ్మీ ఇలా డిజైన్ చేపించారు నా కోసం వచ్చేసి ఏ లైన్ టాప్ విత్ మొత్తం బట్నింగ్ మధ్యలో అంతా అండ్ దీనికి మ్యాచింగ్ ప్యాంట్ విత్ డీటెయిల్ స్కాలపింగ్ కింద అండ్ అండ్ చున్ని వచ్చేసరికి ఆర్గెన్జా దుపట్టా విత్ ఆల్ ఓవర్ స్కాలపింగ్ ఇట్లా సో నేను మీకు ఫోటో ఆర్ వీడియో ఇక్కడ పక్కన ఎక్కడైనా ఇన్సర్ట్ చేస్తాను సో చూసేయండి మీకు ఏమైనా నచ్చితే రెఫరెన్స్ కోసం అనేసి స్క్రీన్ షాట్స్ తీసుకోండి అండ్ మా ఇన్స్టాగ్రామ్ హ్యాండిల్ ఎప్పుడు ఇక్కడ స్క్రీన్ మీద డిస్ప్లే అయితేనే ఉంటుంది సో మనం ఎట్లా వెళ్దామంటే ఫస్ట్ క్యాజువల్ దెన్ కొంచెం గ్రాండ్ దెన్ ఇంకొంచెం గ్రాండ్ దెన్ లెంగాస్ ఓకే సో నేనేమో ఈ డిజైన్లో స్పేడ్ డిజైన్ చేయించుకున్నాను చెల్లి కూడా ఒకటి చేయించుకుంది సో చెల్లి వచ్చేసి బేసిక్గా చెల్లి ఎలా అంటే డిజైన్స్ అన్నీ ఎత్తికి సెలెక్ట్ చేసి డిజైన్ చేసి మరీ మమ్మీకి ఇస్తుంది అనమాట సో అలా చింటూ డిజైన్ చేయించుకుంది ఫస్ట్ దాని తర్వాత నేను కాపీ కొట్టేశాను సో నేను మీకు చెల్లి కూడా చూపిస్తాను చెల్లిది వచ్చేసి హార్ట్ సింబల్స్ అనమాట చెల్లి వచ్చేసి ఇలా ఫ్రాక్ స్టైల్ చేయించుకుంది సో బాడీ అండ్ దెన్ కిందంతా ఇలా చిన్న ఫ్రిల్ వచ్చేసి ఫ్రాక్ మోడల్ దాని మీద ఇలా షార్ట్ జాకెట్ విత్ ఫుల్ హ్యాండ్స్ షార్ట్ జాకెట్ విత్ ఫుల్ హ్యాండ్స్ అండ్ చెల్లి ఏం చేసిందంటే సేమ్ అదే మెటీరియల్తో ప్యాంట్ కూడా కుట్టించింది అనమాట నేను అలా కాదు నేను ప్లెయిన్ మెటీరియల్ తీసుకొని ప్యాంట్కి కింద స్కాలపింగ్ చేయించాను సో బేసిక్గా ఒకదాన్ని ఎన్ని డిఫరెంట్ మోడల్స్లో చేయించవచ్చు అనేది దీనికి ఒక ఎగ్జాంపుల్ అనమాట నేను ఒకలాగా చేయించుకున్నాను చెల్లి ఒకలాగా చేయించుకుంది మీరు ఇంకోలా చేయించుకోవచ్చు సో జస్ట్ ఇవన్నీ ఐడియాస్ కోసం అనమాట సో ఈ బ్లాక్ డ్రెస్ వచ్చేసి కుర్తీ మోడల్ ఫస్ట్ నెక్ చూపిస్తాను ఈ నెక్ వచ్చేసి ఇలా మొత్తం ఇది ఎంబ్రాయిడరీ లైక్ డిఫరెంట్ కలర్స్తో ఎంబ్రాయిడరీ వచ్చి దాని మీద మళ్ళీ మగ్గం వర్క్ వచ్చింది మొత్తం సో ఇలా నెక్ని హైలైట్ చేసిన తర్వాత సేమ్ ఇదే డిజైన్తో సో హ్యాండ్స్కి సేమ్ అలానే డిజైన్ చేసి కింద కట్ వర్క్ బార్డర్లా ఇచ్చారు అలాగే డ్రెస్ కింద కూడా ఇలా డిజైన్ వచ్చేసి ఇదంతా ఇలా కట్ వర్క్లా వచ్చింది సో ఇది వచ్చేసి బ్లాక్ సాటిన్ ఆర్గాన్జా మెటీరియల్ అనమాట మినిమల్ షైన్ ఉంది డ్రెస్ మీద అండ్ వేసుకుంటే చాలా బాగుంది అండ్ చాలా స్మూత్గా ఉంది ఎక్స్ట్రీమ్లీ కంఫర్టబుల్ డ్రెస్ అనమాట సో ప్యాంట్ కూడా బ్లాక్ ప్యాంట్ ఇదే మెటీరియల్తో సో బేసిక్గా లెగ్గింగ్స్ వేసుకోవచ్చు కదా అనుకోవచ్చు సో లెగ్గింగ్స్ వేసుకోవచ్చు కావాలనుకున్న వాళ్ళు నాకు జనరలీ లైక్ కుట్టించిన ప్యాంట్స్ చాలా లూజ్గా అండ్ చాలా కంఫర్టబుల్గా ఉంటున్నాయి అందుకే నేను ఇవి ప్రిఫర్ చేస్తున్నాను ఈ మధ్యన సో ఇది వచ్చేసి చున్నీ అనమాట ఇది దీనికేమో కట్ వర్క్ వచ్చింది ఆల్ ఓవర్ అన్ని ఫోర్ సైడ్స్ కట్ వర్క్ వచ్చింది అండ్ ఇది కూడా వచ్చేసి సేమ్ సాటిన్ ఆర్గాన్జా మెటీరియల్ కానీ ఒక థింగ్ ఏంటంటే ఈ డ్రెస్ ఎప్పుడైనా ఇలా వేసుకున్నప్పుడు సింగిల్ దుపట్టా వేసుకొని ఇక్కడ పిన్ చేసుకుంటే ఇంకా మీకు లైక్ అది ఎటైనా పోద్ది అనే బాధే ఉండదు అనమాట అండ్ చాలా సాఫ్ట్గా ఉంటుంది కాబట్టి లైక్ డ్రెస్ మీరు వేసుకుంటారు బట్ మీరు వేసుకున్న ఫీలింగ్ మీకు ఉండదు అనమాట అంత లైట్ వెయిట్గా మంచిగా ఉంది ఇది వేసుకున్న పిక్చర్స్ అండ్ వీడియోస్ నేను ఇంక్లూడ్ చేసేస్తాను చూసేయండి నెక్స్ట్ డ్రెస్ వచ్చేసి వైట్ డ్రెస్ అనమాట విత్ మిర్రర్ వర్క్ నాకు మిర్రర్ వర్క్స్ అంటే చాలా చాలా ఇష్టం సో ఇది వచ్చేసి వైట్ క్రేప్ మెటీరియల్ తీసుకొని అంబెల్లా కట్ డ్రెస్ కుట్టించేసి దీని మీద మొత్తం ఇలా వర్క్ వచ్చింది అనమాట విత్ మిర్రర్స్ అండ్ చేతులకు కూడా 3/4 హ్యాండ్స్ ఇచ్చేసి ఎండింగ్లో ఇలా హైలైట్ కోసం అనేసి మళ్ళీ మిర్రర్లోకి వచ్చింది అనమాట చూడండి వేసుకుంటే ఇది పెట్టుకుంటేనే ఎంత బాగుందో వేసుకుంటే ఇంకా బాగుంటుంది అండ్ వైట్ కాబట్టి ఏ కలర్ చున్నీ అయినా పేర్ చేసుకోవచ్చు బ్లూ రెడ్ ఆర్ డిఫరెంట్ కలర్ఫుల్ మల్టీ కలర్ చున్నీ ఇలాంటివన్నీ వేసుకోవచ్చు చున్నీ ప్రిఫర్ చేసేవాళ్ళు లేదంటే ఇలా కూడా వేసుకోవచ్చు బట్ చున్నీ వేసుకుంటే ఇంకొంచెం గ్రాండ్గా ఉంటుంది సో దీనికి స్పెషల్గా నేను చున్నీ ఏం తీసుకోలేదు బికాస్ నా దగ్గర చాలా ఉన్నాయి దాంట్లో ఏదో ఒకటి వేసేసుకుంటూ ఉంటాను మిక్స్ అండ్ మ్యాచ్ టైప్ అనమాట డ్రెస్కి ప్యాంట్ వచ్చేసి సేమ్ హ్యాండ్కి ఎలా అయితే వర్క్ వచ్చిందో అంత పార్ట్ వరకు అలానే కింద లెగ్ కూడా అంత పార్ట్ వరకు డిజైన్ వచ్చిందనమాట నేను ఫొటోస్ అండ్ వీడియోస్ ఇక్కడ ఇంక్లూడ్ చేసేస్తాను చూసేయండి సో డ్రెస్సెస్ అయిపోయాయి 3 డ్రెస్సెస్ నెక్స్ట్ వచ్చేసి లెహంగాస్ చూపిస్తాను సో ఇది వచ్చేసి పింక్ బాందిని లెహంగా క్లాత్ కూడా మంచి సూపర్ సాఫ్ట్గా బాగుంది
దీనికి కిందిలా పేస్టింగ్ చేయించాను. సో బ్లౌజ్ వచ్చేసి కూడా సేమ్ బ్లౌజ్ వచ్చింది అన్నమాట. బ్లౌజ్ ఇలా సింపుల్ గా కుట్టించాను, జస్ట్ ముందు ఒక నెక్ మోడల్ పెట్టించేసి షార్ట్ హ్యాండ్స్ ఇలా బ్లౌజ్ కుట్టించాను. బట్ దీనికి ఏం చేశానంటే కాంట్రాస్ట్ గా చున్నీ తీసుకున్నాను. కావాలంటే అలా ప్లెయిన్ గా వేసుకోవచ్చు, లేదంటే సేమ్ అదే సేమ్ బాందిని మెటీరియల్ ని దుపట్టా వేసేసి దానికి లేస్ ఆర్ వర్క్ ఆర్ సంథింగ్ అలా ఏమైనా చేయించుకోవచ్చు, లేదంటే ఇలా కాంట్రాస్ట్ దుపట్టాకి వెళ్ళొచ్చు. లైక్ ఎనీవే ఎనీథింగ్ ఇస్ పాసిబుల్ బేసిక్ గా. సో డిఫరెంట్ గా ఉండాలనేసి ఒక దానికి కాంట్రాస్ట్ సెట్ చేశాను నేను మమ్మీ కలిసి. ఇది వేసుకుంటే ఎలా ఉందో పిక్చర్స్ ఇంక్లూడ్ చేస్తాను, చూసేయండి. సో నెక్స్ట్ ది హాఫ్ శారీ అనమాట. లైక్ ఇప్పుడు వచ్చిన వాటి అన్నింటిలో నాకు మోస్ట్ నచ్చిన డ్రెస్ ఇది. ఇది కూడా బ్లాకే అనుకోకుండా, ఏంటో ఈసారి అన్ని బ్లాక్ వైట్ అలా సెలెక్ట్ చేసుకున్నాను. సో పర్లేదు, ఇది వచ్చేసి బాతిక్ ప్రింట్ బ్లాక్ లెహంగా. ఇది ఫ్యాబ్రిక్ ఏమో చందేరి ఫ్యాబ్రిక్ విత్ గోల్డ్ బార్డర్ అనమాట. సో ఇలా వేస్ట్ గోల్డ్ బార్డర్ వచ్చింది, అండ్ కింద గోల్డ్ బార్డర్, అండ్ మధ్యలో ఏమో ఇదంతా బాతిక్ ప్రింట్. అండ్ బ్లౌజ్ కూడా వచ్చేసి సేమ్ బ్లౌజ్. నేను చిన్నప్పుడు తెగ బుట్ట చేతులు వేసుకునేదాన్ని, ఎంత క్యూట్ గా అనిపిస్తాయండి నాకు. సో మళ్ళీ ఎన్ని రోజుల తర్వాత మళ్ళీ దీనికి మళ్ళీ బుట్ట చేతులు పెట్టించుకున్నాను అనమాట, బాగుంటుంది అనేసి. ఇదేమో ఫ్రంట్ నెక్, ఇలా ఏమో బ్యాక్ నెక్. బ్యాక్ నెక్ వచ్చేసి కొంచెం డీప్ పెట్టించుకొని ఇలా టూ థ్రెడ్స్ కట్టించుకోవడానికి పెట్టుకున్నాను. సో దీని దుపట్టా ఏమో ప్యూర్ జార్జెట్ దుపట్టా. సో ఇది వచ్చేసి ప్యూర్ జార్జెట్ దుపట్టా, అండ్ ఈ సైడ్ అండ్ ఈ సైడ్ మనకి కొంచెం సాటినీ టైప్ అది వస్తుంది కదా, అలా వచ్చింది బార్డర్. అండ్ మిగిలిన రెండు వైపులు వచ్చేసి ఇలా సమోసాలు వేసి వేపించామన్నమాట. సో ఇది వేసుకుంటే మాత్రం భలే బాగుంది, నాకైతే భలే నచ్చింది. సో అండ్ ఇవన్నిట్లో మీకు ఏది నచ్చినా ఫీల్ ఫ్రీ టు కాంటాక్ట్ అస్. నేను కాంటాక్ట్ నెంబర్ ఇక్కడ డిస్ప్లే చేస్తాను, అండ్ ఇన్స్టాగ్రామ్ పేజ్ డిస్ప్లే చేస్తాను, అండ్ అవన్నీ డిస్క్రిప్షన్ బాక్స్ లో కూడా యాడ్ చేస్తాను. అండ్ మీరు స్క్రీన్ షాట్స్ తీసుకోవచ్చు, అండ్ మమ్మల్ని కాంటాక్ట్ అవ్వచ్చు. అండ్ మీకు ఏమైనా నచ్చితే రెఫరెన్స్ పిక్స్ లాగా సేవ్ చేసుకోండి. ఇప్పుడు కాకపోతే ఎప్పుడు అకేషన్ ఉంటే అప్పుడు చేయించుకోవచ్చు. సో ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను, అట్లీస్ట్ కొన్ని ఐడియాస్ అలా మీ బ్రెయిన్ లో వెలిగాయి అనేది అనుకుంటున్నాను. ఎట్లనో ఒకట్లా మీకు కానీ ఈ వీడియో యూస్ఫుల్ అయ్యి ఉంటే ఈ వీడియోని పక్కా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి, అండ్ లైక్ చేయండి, అండ్ సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ప్లీజ్. అండ్ బై, ఐ విల్ సీ యూ విత్ అన్ అనదర్ ఇంట్రెస్టింగ్ వీడియో.